గీతా గంగాధరం అనే ఒక కొత్త శీర్షికతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వార్థం లేని ఉత్తమ సమాజ నిర్మాణానికి అంటే సెల్ఫ్లెస్ సొసైటీని బిల్ట్ చేయడానికి భగవద్గీత కంటే మించిన కర్తవ్య బోధ ప్రపంచంలో ఇంకొకటి లేదు. గీత మీకు ఏమిచ్చింది? గీత మీ జీవితాన్ని ఎలా ప్రవేశించింది? మనకి గీతలో గొప్ప శ్లోకం ఉంది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి. భగవద్గీత మన స్కూల్స్ లో ఒక సబ్జెక్ట్ అవ్వాలి కదా. మోడీ ఇలాంటి మహాత్ముడు ఈ దేశంలో పుట్టటం మన అదృష్టం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరో పరాణి. ఈ భగవద్గీత అర్జునుడు శ్రీకృష్ణ మధ్య సమాధానంలో కొంతమంది కొన్ని ప్రశ్నలు వేస్తుంటారు. ఎన్ని గంటలు మాట్లాడుకున్నారు? 18 రోజులు యుద్ధం అంటున్నారు. ఇది ఎలాంటిదంటే కోడిగుడ్డి మీద ఏదో పీకటం లాంటిది అంటారు కదా. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో దాని ముఖ్యోద్దేశం గ్రహించటం జ్ఞాని లక్షణం. తండ్రి తల్లికి తేడా ఉంది. తండ్రి పాలన, తల్లి లాలన. బహూనాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే.